తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గల ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ పిజి సెంటర్ ప్రత్యేక అధికారిగా డాక్టర్ కమల కుమారి సోమవారం బాధ్యతలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద గల ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ పిజి సెంటర్లో బాధ్యతలు చేపట్టిన కమల కుమారికి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కలిసి పూలగుచ్చాన్ని అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కమల కుమారి మాట్లాడుతూ అందరి సమన్వయంతో క్యాంపస్ ను ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ ఎం కమల కుమారి, డీన్ సిడిసి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొక్క జగన్నాథరావు గారు నాకు ఎంఎస్ఎన్ క్యాంపస్ పీజీ సెంటర్కి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను ఈరోజు బాధ్యతలు స్వీకరించాను. వైస్ ఛాన్సలర్ గారు వచ్చేప్పుడు నాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే, ఇది కాకినాడ ఎంఎస్ఎన్ పీజీ క్యాంపస్ సెంటర్ ఎంతో పొటెన్షియల్ కలిగిన ఏరియా, ఇది చాలా మంచి అభివృద్ధి చేయడానికి చాలా మంచి స్కోప్ ఉన్న యూనివర్సిటీ అండ్ ద ఏరియా ఆల్సో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నది ఏంటి అని అంటే, ఇక్కడ మనకి 8 కోర్సెస్ ప్లస్ యోగా కోర్స్ అనేది ఉంది. పర్మనెంట్ అందరూ హెడ్ ఆఫ్ ఫ్యాకల్టీ అందరూ కలిపి 28 మెంబర్స్ ఉన్నారు. ఫ్యాకల్టీలో చాలామంది కూడా వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ హూ ఆర్ సర్వింగ్ దిస్ ఎంఎస్ఎన్ పీజీ సెంటర్ ఆల్ ద వే అఫిలియేటెడ్ ఫ్రమ్ ద ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా మనకి ఈ క్యాంపస్ నుంచి వాళ్ళు సర్వ్ చేస్తూ వస్తూ ఉన్నవాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళు ఎంత ముందు చూపుతోటి ఈ క్యాంపస్ని అభివృద్ధి చేయడానికి చూస్తున్నారు. రీసెంట్గా ఉన్న అప్డేట్స్ ఈ యూనివర్సిటీతో ఏంటి అని అంటే, ఒక హాస్టల్, బాయ్స్ హాస్టల్ అనేది 100 కెపాసిటీతో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఒక కన్స్ట్రక్షన్ బౌండరీ వాల్ అనేది అది కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. సార్ వీసీ గారు, వైస్ ఛాన్సలర్ గారు, ఆయన ఎంతసేపు ఎక్కువగా రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అలా ఆయన నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే, ఇది అభివృద్ధి చేసేప్పుడు కొత్త కోర్సులు పెట్టాలి అండ్ ఒక నాలెడ్జ్ హబ్గా దీన్ని డెవలప్ చేయాలి అని ఆయన ఒక విజన్ తోటి ఇక్కడికి పంపించారు. ఇక్కడున్న ఫ్యాకల్టీ అందరూ కూడా మంచి నైపుణ్యతతో పాటు కోఆర్డినేట్గా ఉండే ఫ్యాకల్టీ. వాళ్ళతో కలిపి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను వైస్ ఛాన్సలర్ గారికి థ్యాంక్స్ చెప్తూ, వీళ్ళందరి సపోర్ట్ని కోరుకుంటూ స్టూడెంట్స్ని, కోర్సెస్ని, ఈ క్యాంపస్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రస్తుతం తెలుసుకున్నది, క్లాస్ వర్క్ గురించి తెలుసుకున్నది ఏంటంటే, కోవిడ్ ప్రికాషన్స్ తోటి ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు క్లాస్ వర్క్లు జరుగుతున్నాయి. పిల్లలందరూ అటెండ్ అవుతున్నారు. అన్ని కోర్సెస్ రెగ్యులర్గా క్లాస్ వర్క్ అనేది జరుగుతూ ఉంది.